మండల గ్రామస్థాయి అడహక్క కమిటీలను ఎన్నుకుని సంఘం బలోపేతం చేసి కృషి చేయాలని మాల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మాల సంక్షేమ సంఘం జిల్లా కమిటీలు 2 సంవత్సరాల కోసం ఒకసారి జరుగుతాయని చెప్పారు. డిసెంబర్ 27 నుంచి జనవరి 10వ తేదీ వరకు గ్రామ కమిటీలు, మండల స్థాయి కమిటీలు ఎన్నుకోవాలన్నారు. ప్రతి మండలానికి 2 ఎన్నికల పరిశీలకులను నియమించనున్నట్లు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘం యొక్క ఎన్నికల గురించి ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మాల సంక్షేమ సంఘం యొక్క ఎన్నికలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే 2001 ఆగస్టులో మాల సంక్షేమ సంఘం జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ జిల్లా కమిటీ యొక్క పదవికాలం 2023 ముగిసింది. దాని స్థానే అడక్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రస్తుతం ఈ అడక్ కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మండల మరియు గ్రామ కమిటీలను ఎన్నుకోవలసిందిగా మండల బాధ్యులను కోరడం జరుగుతుంది. మండల బాధ్యులు ఈ గ్రామ కమిటీలను నియమించిన తర్వాత, ఆ తర్వాత మండల కమిటీలను ఎన్నుకున్న తర్వాత ఈ ఎన్నిక కాబడినటువంటి జాబితాలను జిల్లా కమిటీకి, జిల్లా యొక్క అడక్ కమిటీకి సమర్పించినట్లయితే తదనంతరము జిల్లా కమిటీ ఎన్నిక కోసం మనం ప్రత్యేకంగా ఒక తేదీని ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి మండల స్థాయిలో ఉన్నటువంటి ఈ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా రేపు ఈ డిసెంబర్ 20వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు ఆయా గ్రామాలలో తిరిగి గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి ఆ తర్వాత మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవలసిందిగా వారిని కోరడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి మండలానికి 1-2 పరిశీలకులుగా మేము పంపడం జరుగుతుంది. ఆ ఎన్నికలు ఆ పరిశీలకుల యొక్క ఆధ్వర్యంలోనే నిర్వహించబడతాయి. కాబట్టి ఈ విషయాలను మండల నాయకులు గమనించవలసి